వెల్కమ్ టు పబ్లిక్ రిపోర్ట్. తమ మాజీ ఎమ్మెల్యేకు ఈసారి ఎన్నికల్లో షాక్ ఇచ్చేందుకు ఎత్తులు రెడీ అయ్యాయని అపోజిషన్ వాళ్లు చెప్తుంటే, వాళ్ల ఎత్తుల్ని ఎత్తి అవతల పడేస్తామని మొన్నటిదాకా పవర్లో ఉన్నోళ్లు చెప్తున్నారు. వీళ్ల ఎత్తులు వాళ్ల పై ఎత్తులతో ఆర్మూర్ రాజకీయం అదిరిపోతోంది. మరి ఆర్మూర్ వార్పై జనం పల్స్ ఎలా ఉందో ఇవాళ్టి పబ్లిక్ రిపోర్ట్లో చూద్దాం. కాంగ్రెస్ కంచుకోట ఆర్మూరులో 2014లో గులాబీ జెండా ఎగిరిందంటే దానికున్న ఒకే ఒక రీజన్ తెలంగాణ సెంటిమెంట్. కానీ ఈసారి అంత సీన్ లేదంటున్నాయి విపక్షాలు. మరి టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వార్ వన్ సైడ్ చేసే దమ్ముందా? కాంగ్రెస్ కాస్త గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తే టీఆర్ఎస్ కు ట్రీట్మెంట్ ఎలా ఉండబోతోంది? మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి జంపింగ్ తో హస్తం గుర్తు పార్టీకి ఎఫెక్ట్ ఎంత? అటు ఇటు హీట్ పుట్టిస్తున్న ఆర్మూరు సీటు ఎవరికి దక్కుతుంది? లెట్స్ వాచ్. ఆర్మూర్ ఎలక్షన్ వార్ లోకి డైరెక్ట్ గా ఎంటర్ అయ్యే ముందు ఒక్కసారి అక్కడి రాజకీయ చరిత్రను చూస్తే, నిజామాబాద్ జిల్లాకు ఎందరో రాజకీయ ఉద్దండుల్ని అందించింది ఈ నియోజకవర్గం. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన రాజారాం ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. తర్వాత శనిగరం సంతోష్ రెడ్డి, మహిపాల్ రెడ్డి కూడా మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించారు. వీళ్లతో పాటు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన అన్నపూర్ణమ్మ, బాజిరెడ్డి కూడా ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించారు. '52 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం ఓటర్లు 8 సార్లు కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించారు. టీడీపీకి 3 సార్లు అవకాశం ఇచ్చారు. మొదట్లో కాంగ్రెస్ కి కంచుకోటగా ఉన్న ఆర్మూర్లో టీడీపీ ఆవిర్భావం తర్వాత సమీకరణాలు మారిపోయాయి. 2009 తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఆర్మూర్లో టీడీపీ అభ్యర్థి అన్నపూర్ణమ్మ గెలుపు జెండా ఎగురేశారు. 2014 నుంచి ఆర్మూర్లో మరోసారి పొలిటికల్ సినారియో మారిపోయింది. టీఆర్ఎస్ అభ్యర్థి ఆసన్నగారి జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అయినప్పటికీ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ టీడీపీ బలంగానే ఉన్నాయి. అందుకే ఈసారి టీఆర్ఎస్ గెలుపు అంత ఈజీ కాదన్న టాక్ వినిపిస్తోంది. ఈ నియోజకవర్గం నందిపేట, ఆర్మూర్, మాక్లూర్ మండలాలతో ఏర్పాటైంది. మొత్తం 70 గ్రామాలున్న ఈ నియోజకవర్గంలో ఒక్క మున్సిపాలిటీ ఉంది. ఈ సెగ్మెంట్ లో 178,000 ఓట్ బ్యాంక్ ఉంది. వీళ్లలో 84,000 మంది పురుషులు, 94,000 మంది మహిళలు ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిపై జీవన్ రెడ్డి తక్కువ మెజార్టీతోనే గెలిచారు. ఆర్మూర్, నందిపేట మండలాల్లో టీఆర్ఎస్ కు ఆధిక్యం రాగా, మాక్లూర్ లో మాత్రం కాంగ్రెస్ కు వన్ సైడ్ గా ఓట్లు పడ్డాయి. కేవలం తెలంగాణ సెంటిమెంట్ తోనే జీవన్ రెడ్డి గెలుపొందారన్న ప్రచారం ఇక్కడ ఉంది. అయితే ఈసారి ఈక్వేషన్స్ మారటంతో గెలుపు అంత ఈజీ ఏం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక జీవన్ రెడ్డి విషయానికొస్తే, 13 ఏళ్లుగా టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు. ఇటు ఆర్మూర్ లో, అటు హైదరాబాద్ లో గులాబీ బాస్ తో కలిసి ఉద్యమంలో చేదోడు వాదోడుగా ఉన్నారు. అలా కేసీఆర్ కు నమ్మిన బంటులా కల్వకుంట్ల కుటుంబంలో సభ్యుడిగా మారిపోయారని అంతా అనుకుంటారు. వీటికి తోడు యువకుడు, న్యాయవాది, రైతు బిడ్డగా అందరినీ కలుపుకొని పోయే వ్యక్తిగా గుర్తింపు సాధించిన జీవన్ రెడ్డి గత ఎన్నికలకు 7 ముందు నుంచే టికెట్ ని రిజర్వ్ చేసుకోగలిగారు. ఆ తర్వాత తెలంగాణ సెంటిమెంట్, కేసీఆర్ కు సన్నిహితుడనే ఇమేజ్ కలిసొచ్చి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇది ఓవరాల్ గా ఆర్మూర్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్. '14లో ఇక్కడున్న రాజకీయ పరిస్థితులు, జనం అభిప్రాయాలు వేరు. ఇప్పుడు కాలం మారింది, క్యాలెండర్లు మారాయి, జనం మైండ్ సెట్ కూడా మారింది. ఈసారి మాత్రం బ్లైండ్ గా ఓటేసే పరిస్థితి అయితే కనిపించటం లేదు. 4 ముందున్న ఆర్మూరుకు, ఇప్పుడున్న ఆర్మూరుకు మధ్య ఉన్న గ్యాప్ లో జీవన్ రెడ్డి ఏం చేశారన్నదే అసలైన లాజిక్ పాయింట్. ఇచ్చిన హామీలకు ఎంతవరకు న్యాయం చేశారు? ఆశించిన అభివృద్ధి జరిగిందా లేదా? ఓవరాల్ గా ఆర్మూరు ఏమంటోంది?
టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్మూర్ లో ఈ 4.5 ఏళ్లలో 2,000 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి పనులు జరిగాయి. ఇది మా మాట కాదు, తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట. ప్రభుత్వ పథకాల అమల్లో ప్రత్యేక శ్రద్ధ చూపటంతో పాటు లక్కంపల్లిలో ఫుడ్ పార్క్, గ్రామాల్లో రోడ్లు, ఎర్రజొన్న రైతులకు బకాయిలు, ఆర్మూర్ లో 100 పడకల ఆసుపత్రి, మిషన్ భగీరథ కింద ఇంటింటికి నల్లా నీళ్లు, నిజామాబాద్ నిర్మల్ జిల్లాల మధ్య గోదావరిపై బ్రిడ్జ్ నిర్మాణం, నిజామాబాద్ ఆర్మూర్ మధ్య 4 లైన్ల రోడ్డు, ఇలా చాలా పనులు తమ హయాంలోనే జరిగాయని, ఆర్మూర్కిచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని కుండబద్దలు కొడుతున్నారు జీవన్ రెడ్డి. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ ఎన్నికల హామీ మేమిచ్చాం, నెరవేర్చాం, తీర్చాం. ఆర్మూర్ 100 పడకల ఆసుపత్రి తెలంగాణలో మొట్టమొదటి 100 పడకల ఆసుపత్రి, దాన్ని కూడా తీసుకొచ్చాం. అదేవిధంగా ఎర్రజొన్న రైతులకు మేము గెలవగానే డబ్బులు ఇస్తామని చెప్పాం, దాన్ని కూడా మేము తీసుకురావడం జరిగింది 13 కోట్ల రూపాయలు. దాంతోపాటు ఎర్రజొన్న రైతులకు మద్దతు ధర ఇస్తామని చెప్పాం, 107 కోట్ల రూపాయలతో మద్దతు ధర ఇచ్చాం. దాంతోపాటు నిజామాబాద్ టు ఆర్మూర్ 4 వే లైన్ వేపిస్తామని చెప్పాం, దాన్ని కూడా నెరవేర్చాం. సిద్దిరగుట్టకు 9 కోట్ల రూపాయలు తీసుకొస్తామని చెప్పాం, దాన్ని కూడా తీసుకొచ్చాం. ఆలూరు బైపాస్ రోడ్ తీసుకొస్తామని చెప్పాం, బైపాస్ రోడ్ కంప్లీట్ అయిపోయింది. లక్కంపల్లి సెజ్ నా తీసుకొస్తాం లేదంటే భూములు వాపసు ఇస్తామని చెప్పాం. సెజ్జుకి ఇప్పటికీ 120 కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి కంప్లీట్ అవుతూ ఉంది, పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి. 150 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి నల్ల తిప్పితే నీళ్ళు ఇస్తాం, నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లాడమని చెప్పినాం. ఆర్మూర్ పట్టణంలో మొత్తంకు మొత్తం 23 వార్డులో 11,000 ఆవాసాలు గాను 60,000 మంది ప్రజలకు ఇవాళ మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు తాగుతా ఉన్నాం. ఇప్పటికీ 2,000 కోట్ల పైచేరుకు తీసుకొచ్చాం. ఇదే కాకుండా ఆర్ఎండ్బి పిఆర్ రోడ్ల గాను 160 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. తాను చేసిన అభివృద్ధిపై విపక్షాలకు జీవన్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. కాంగ్రెస్ టీడీపీ చేయనంత డెవలప్మెంట్ తామే చేశామన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతైతే అభివృద్ధికి డబ్బులు తీసుకొచ్చారో అంతకు 10 అంతలు నేను ఎక్కువ తీసుకొచ్చాను. మొత్తం 70 సంవత్సరాలు వారు చేయలేంది, చేయపోక మిగిలిపోయింది. పెద్ద పెద్ద నాయకులు, అరుగుల రాజారాం ఫైనాన్స్ మినిస్టర్, మహిపాల్ రెడ్డి ఫారెస్ట్ మినిస్టర్, వారితో పాటు పెద్ద పెద్ద నాయకులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మేము అభివృద్ధి తీసుకొచ్చాము. వారు చేయలేంది, వారు చేతగాంది, చేతగాక వదిలేసిన డబ్బులు మేము తీసుకురావడం జరిగిందని చెప్పి సందర్భం. జీవన్ రెడ్డి ఛాలెంజ్లకు ధీటుగా కౌంటర్ అటాక్ చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. ఈ 4 ఏళ్లలో నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టలేదన్నారు. గతంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి తప్ప ఆర్మూర్ లో కొత్తగా జరిగిందేమీ లేదని విమర్శిస్తున్నారు. జీవన్ రెడ్డి గత 4 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఒక్క బెడ్రూమ్ కూడా కట్టలేదు ఇప్పటి వరకు. అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, అది కూడా చేయలేదు. మైనార్టీలకు 40% రిజర్వేషన్ అన్నాడు, అది కూడా అమలు కాలేదు. అదేవిధంగా ఎన్నో పథకాలు చెప్పి ఇప్పటి వరకు ఒక్కటి కూడా పథకం కూడా సక్సెస్ కాలేదు. గతంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప ఈ నేటి వరకు ఎలాంటి అభివృద్ధి లేదు. ఈ 4 ఏళ్లలో జీవన్ రెడ్డి ఆర్మూర్ కోసం చేసింది కేవలం వాగ్దానాలు, ప్రకటనలేనని సెటర్లేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. అంతేకాదు ఎమ్మెల్యేగా సొంత పనులు చేసుకున్నారని, ప్రభుత్వ నిధుల్ని సైతం దుర్వినియోగం చేశారని విమర్శిస్తున్నారు. ఇక్కడ ఏ ప్రజలకు ఎప్పుడు కూడా సేవ చేయని వ్యక్తి జీవన్ రెడ్డి. మరి ఆయనను తెలంగాణ సెంటిమెంట్ మీద మరి ప్రజలందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ గడిచిన 4.5 సంవత్సరాల్లో జీవన్ రెడ్డి గారు ఈ కాన్ఫరెన్స్ కొరకు చేసింది ఏమున్నదంటే కేవలం వాగ్దానాలు, పత్రికకు ప్రకటనలు, మరి పేపర్లకు పోజులు ఇవ్వడం తప్ప, ఆయన 4 సంవత్సరాలుగా ఈ ప్రజలను మోసం చేయడం తప్ప ఈ నిజవర్గంకి ఏమి కూడా చేయలేదు. బీజేపీ నేతలు సైతం ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి ఫెయిల్యూర్ అంటోంది. శిలా ఫలకాలు తప్ప చాలా గ్రామాలకు నిధులొచ్చిన దాఖలాలు లేవంటున్నారు. టోటల్ గా ఈ యొక్క కాన్సెన్సీ, మరి ఈ యొక్క ఎమ్మెల్యే గారు స్థానికంగా పూర్తిగా వైఫల్యం చెందినారు. మీరు గ్రామాలకు వెళ్ళి చూసినట్లయితే ప్రతి గ్రామంలో 2, 3, 4 శిలా ఫలకాలు మరి అక్కడ కనబడతా ఉంటాయి, పూజలు చేసినట్టు. ఏ మాత్రంగా కూడా ఆ గ్రామాలకు నిధులు వచ్చినటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రం మొత్తంలో అత్యధికంగా గల్ఫ్ దేశాలకు పోయేటువంటి ప్రాంతం ఆర్మూర్ ప్రాంతం. మేము గల్ఫ్ నుంచి తిరిగి వచ్చినటువంటి ఒక యువకులకు, నిరుద్యోగులకు మేము ఉపాధి కల్పిస్తాం. 100,000 రూపాయల మేము లోన్ ఇచ్చేసి సెటిల్ కావడానికి సహజ దోహదపడతామని చెప్పినారు. ఏ ఒక్క గల్ఫ్ రిటర్నింగ్ కావచ్చు, ఏ ఒక్క ఇక్కడి మరి ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు కానీ వారికి ఏ మాత్రంగా కూడా సపోర్ట్ చేయని కారణంగా వాళ్ళు మరి పని లేక రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. బీడీ కార్మికులకు పిఎఫ్ అమలు చేయటం లేదని బీజేపీ నేత శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి ఆర్మూర్ లో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇప్పించలేకపోయారని మండిపడుతున్నారు. బీడీ కార్మికులు ఉన్నారు,
వేలాదిగా ఈ యొక్క ప్రాంతంలో బీడి కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళు ఒళ్ళు గొళ్ళు గుళ్ళ చేసుకున్నటువంటి ఒక కార్మికులకు లబో దిబో మొచ్చుకుంటా ఉన్నారు. మాకు పిఎఫ్ కార్డు ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది, 150,000 రూపాయలు మరి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఉంది, మాకు మంజూరు చేయండి, ఆ స్కీము ఈ రాష్ట్రంలో మంజూరు చేసి ఇవ్వండి అని చెప్పి చెప్పినా ఈ రాష్ట్ర ప్రభుత్వం అది అమలు చేసినట్టయితే మోదీ గారికి పేరు వస్తుందని చెప్పేసి అది అమలు చేయకుండా ఉన్నాయి. ఈ రకంగా వాళ్ళందరూ కూడాను ఆ యొక్క ఫలాల్ని అందుకోవడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకిగా అడ్డుగోడుగా నిలబడ్డది. అలాగే బీడి కార్మికుల యొక్క ఇండ్లతో పాటు డబుల్ బెడ్రూమ్ కోసం గ్రామాల్లో ఎదురుస్తా ఉన్న ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ కూడా సింగిల్ డబుల్ బెడ్రూమ్ ఒక్క పూజ అయిన పాపాన పోలేదు. విపక్షాల విసురులు ఇలా ఉంటే ఆర్మూర్ జనం పెదవి విరుపులు మరోలా ఉన్నాయి. జీవన్ రెడ్డి ఏమీ చేయలేదని చెప్పడం లేదు, అలాగని చేశారని ఒప్పుకోవడమూ లేదు. ఎప్పుడో మొదలుపెట్టిన పనులు ఇప్పటికైనా పూర్తయితే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై జనం ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఎవరికీ ఇవ్వలేదని చెప్తున్నారు. మరోవైపు పసుపు, మొక్కజొన్న, ఎర్రజొన్న, సజ్జలకు ఇక్కడి రైతాంగం ఏళ్ల తరబడిగా మద్దతు ధర కోసం ఎదురుచూస్తోంది. ఒక్క ఎర్రజొన్నకు మినహాయిస్తే మిగతా పంటలకు టీఆర్ఎస్ హయాంలో గిట్టుబాటు ధర దక్కలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎన్నికలప్పుడు రైతు సంఘాల్ని మభ్యపెట్టి ఓట్లకు గాలమేసి ముంచుతున్నారని ఇక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళితులకు 3 ఎకరాల భూమి విషయంలో కూడా టీఆర్ఎస్ కు విమర్శలు ఎదురవుతున్నాయి. పక్కనే ఉన్న శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ ని ఆర్మూర్ తాగునీటి అవసరాలకు తీసుకురాలేకపోయారని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వాళ్లను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదన్న అపవాదు కూడా ఉంది. కొన్ని అనుకూలతలు, కొన్ని ప్రతికూలతల మధ్య మళ్లీ పవర్లోకొచ్చేందుకు ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న ఆసన్న గారి ఆశయం నెరవేరుతుందా లేదా అన్నది చూడాలి. ఆర్మూర్ ప్రోగ్రెస్ పై పబ్లిక్ లో మిక్స్డ్ టాక్ చూస్తుంటే ఇటు జీవన్ రెడ్డికి అటు కాంగ్రెస్ కు గెలుపు అవకాశాలు సమానంగా కనిపిస్తున్నాయి. మరి ఎలక్షన్ల వరకు జనం మూడు మారకుండా ఆ టెంపోను కంటిన్యూ చేసే సీన్ వీళ్లల్లో ఎవరికి ఉంది? రేస్ లో విన్నర్ గా నిలిచేందుకు జీవన్ రెడ్డి వ్యూహం ఏంటి? పవర్లోకొచ్చేందుకు కాంగ్రెస్ దగ్గరున్న ప్రణాళిక ఏంటి? మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కారెక్కేయటంతో కాంగ్రెస్ కు ఎఫెక్ట్ ఎంత? కంటే ఈసారి ఆర్మూర్ పొలిటికల్ పిక్చర్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉండబోతోందన్నది స్పష్టం. అప్పుడందరికీ రిజల్ట్ ముందే తెలుసు, కానీ ఇప్పుడు మాత్రం ఎవరూ తేల్చుకోలేకపోతున్నారు. అయితే మరోసారి టికెట్ దక్కించుకున్న జీవన్ రెడ్డి మాత్రం సిట్టింగ్ సీట్ లో తిరిగి గెలుపు జెండా ఎగరేస్తానని ఓ రేంజ్ లో నమ్మకంగా ఉన్నారు. అంతేకాదు 600 అయినా ఆకాశం భూమి తలకిందులైనా పక్కాగా 50,000 మెజార్టీ సాధిస్తానంటున్నారు. వచ్చేది ప్రభుత్వం మాదే, ఆర్మూర్లో భూమి ఇటు అయినా కానీ 50,000 మెజార్టీతోనే గెలవబోతా ఉన్నాయి. ఎందుకంటే యావత్ ప్రజలంతా మా వైపోయినారు. జైపాల్ రెడ్డి, జానారెడ్డి జైత్ర యాత్ర చేసినా, రేవంత్ రెడ్డి జైలు యాత్ర చేసినా, రాహుల్ గాంధీ మోకాల యాత్ర చేసినా కానీ విజయం మాదే, 100కు పైన సీట్లు గెలుస్తాం. జీవన్ రెడ్డి కాన్ఫిడెన్స్ ఎలా ఉన్నా కొన్ని నెగిటివ్ అంశాలు ఆయనని ఇరకాటంలో పడేసే ఛాన్స్ కనిపిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఎక్కువ మెజార్టీ వచ్చిందనే కారణంతో మాక్లూర్ మండల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని చెప్తున్నారు అక్కడి ప్రజలు. దీనికి తోడు తనని ప్రశ్నించే వారిని బెదిరించటం, అనుచరుల ఆగడాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం వంటి అంశాలు ఆయనకు మైనస్ గా మారే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ కు హ్యాండిచ్చి టీఆర్ఎస్ కారెక్కేశారు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి. దీంతో ఆ పార్టీ నుంచి బరిలోకి దిగాలనుకున్న ఎమ్మెల్సీ ఆకుల లలితకు రూట్ క్లియర్ అయింది. నియోజకవర్గంలో మంచి పట్టుండడంతో ఇప్పటికే ఆమె గ్రౌండ్ వర్క్ కూడా మొదలు పెట్టేశారట. సొంతూరు మాక్లూర్ కావటం కూడా లలితకు కలిసొచ్చే అంశంగా చెప్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం దగ్గర కూడా ఆమె తన వంతు ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ కూడా కాంగ్రెస్ లో చేరి ఆర్మూర్,
బాల్కొండ నుంచి ఏదో ఒక స్థానంలో తన కుమారుడు మల్లికార్జున్ రెడ్డిని పోటీకి దింపాలని భావిస్తున్నట్లు టాక్. అయితే సురేష్ రెడ్డి పార్టీ మార్పు ఇక్కడ కాంగ్రెస్ గెలుపోటములను ఎంత మేరకు ప్రభావితం చేస్తుందనేది కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్ గా ఉంది. కాంగ్రెస్ మాత్రం ఆర్మూర్ క్యాడర్ తమతోనే ఉందని ధీమా వ్యక్తం చేస్తోంది. టీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత, ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి వైఫల్యాలు, కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధే తమను గెలిపిస్తాయని కాంగ్రెస్ నాయకులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారని, ఆర్మూర్ టికెట్ ఎవరికిచ్చినా గెలిపిస్తారని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ ఆర్మూర్ జోరంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఈసారి ఎవరొచ్చినా 100% మరి గెలుస్తారు. ప్రజలు కూడా కాంగ్రెస్ పక్షాన ఉన్నారు. మరి కాంగ్రెస్ గతంలో చేసిన పంటలకు రుణాలు కానీ, మరి పంటలకు గిట్టుబాటు పసుపు గిట్టుబాటు ధర కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. మరి కాంగ్రెస్ పార్టీ మీద ఈ ప్రజలకు నమ్మకం ఉంది. 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ లేకపోవడం ఆర్మూర్ నిజవర్గానికి ఎంత లోటు జరిగిందో ప్రజలకు అర్థమైంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే మరి మనందరికీ మనుగడ అనే ఆలోచనలో ఉన్నారు. ఇక బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత అల్జాపూర్ శ్రీనివాస్ ఆర్మూర్ వార్లోకి దిగబోతున్నారు. గతంలో ఓసారి పోటీ చేసి ఓడిన శ్రీనివాస్ ఈసారి మోడీ మేనియాను, కేంద్ర పథకాలను, రాష్ట్రంలో అమలు చేస్తున్న తీరుని నమ్ముకుని బరిలోకి దిగనున్నారు. ఎలాగైనా ఆర్మూర్ లో జెండా ఎగరేస్తామన్న భరోసా శ్రీనివాస్ లో కనిపిస్తోంది. ఎవరు పనిచేస్తారో, ఎవరు మాటలు ఎక్కువ చెప్పి పనులు తక్కువ చేస్తారో ఆర్మూర్ ప్రజలకు తెలుసంటున్నారు శ్రీనివాస్. ఈసారి స్థానికంగా అందుబాటులో ఉండే బీజేపీ అభ్యర్థినే ఎన్నుకుంటారనే ధీమాతో ఉన్నారు శ్రీనివాస్. రాబోయే ఎన్నికల్లో బూత్ కార్యకర్తలు, ప్రజలు డెఫినెట్గా ఆ కార్యకర్తల శ్రమ కారణంగా ప్రజలు బీజేపీ ఓటేస్తారని మాకు విశ్వాసం. దట్టు నేను ఈ స్థానికంగా ఉన్నటువంటి ఏకైక ఇప్పటి వరకు రాజకీయ చరిత్రలో ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ కోసం పోటీ చేసినటువంటి వ్యక్తి నేను మాత్రమే. ఒక బీసీగా, ఒక చేనేత వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తిగా ఈ ప్రాంతంలో ఆర్మూర్ టౌన్ ప్రాపర్ నుండి పోటీ చేసినటువంటి వ్యక్తి ఇంతవరకు ఎవరు పోటీ చేయలేదు. నేను మాత్రమే ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీకి వచ్చేసాను. డెఫినెట్గా రాబోయేటువంటి కాలంలో ప్రజలకు అర్థమైంది, అందుబాటులో ఉండి తక్కువ మాటలు మాట్లాడుతూ ఎక్కువ పనులు ఎవరు చేస్తారు, ఇచ్చిన మాట మీద నిలబడేటువంటి ఒక క్యారెక్టర్ ఎవరిది, మాటలు ఎక్కువ పనులు తక్కువ అనే ఒక క్యారెక్టర్ ఎవరిది అనేది బేరీజు వేస్తారు ఈ ప్రజలు. డెఫినెట్గా ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ గెలిచి తీరుతారు. ఓవరాల్గా ఆర్మూర్లో ఇది ఇప్పుడున్న పొలిటికల్ సిచ్యుయేషన్. ఇప్పటికెలా ఉన్నా ఎలక్షన్ వార్ నాటికి ఈక్వేషన్స్ మారే ఛాన్స్ ఉందంటున్నారు. పొత్తులు ఎత్తులతో ఎవరు చిత్తవుతారో ఎవరికీ తెలియదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు మీరు చూసిందంతా ఎగ్జాగరేషన్ కాదు, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్. మరో నియోజకవర్గం రిపోర్ట్తో మరో ఎపిసోడ్లో కలుద్దాం. నమస్తే.